మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వలన ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్ష విధానంలో విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ఈ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ప్రాణాలకరమైన రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షా విధానంలో విద్యార్థులకు జరిగిన అన్యాయానికి విద్యార్థుల ఆత్మహత్యలు నిరసనగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి బీజేపీ పార్టీ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుకొట్ట కీర్తిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాపయ్య, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వలన ఇంటర్ విద్యార్థులకు ఆత్మహత్య చేసుకున్నందుకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే దిగివచ్చిన చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే రాబోయే రోజు పెద్ద ఆందోళన చేస్తామని బీజేపీ నియోజకవర్గం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాల విషయం లోపల అనేటువంటి సంస్థకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేపర్ వాల్యుయేషన్ కోసం ఏదైతే గ్లోబల్ సంస్థకి ఇచ్చిందో ఆ యొక్క సంస్థ ద్వారా చేపట్టినటువంటి వాల్యుయేషన్ లోపల అనేక తప్పిదాల విషయాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 25 మంది విద్యార్థులు మరి ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆత్మహత్యలలో చికిత్స పొందుతున్నటువంటి మాట ఇది వాస్తవం. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చాలామంది విద్యార్థులు చేసిన వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక్కడ కూడా కానీ ఈరోజు విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల కారణంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ లో విద్యార్థుల యొక్క పక్షాన మరి రాష్ట్రంలో నిర్బంధించినటువంటి మాట వాస్తవం అయినప్పటికీ దాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర పార్టీ ఉన్నటువంటి తెలుగు మేరకు విద్యార్థుల యొక్క పక్షాన భారతీయ జనతా పార్టీ జిల్లా కేంద్రాలలో మరి కలెక్టరేట్ల ముట్టడి యొక్క కార్యక్రమంలో ఈరోజు మరి ముప్పల్పల్లి జయశంకర్ జిల్లాలో యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మరి యొక్క ఇన్సూరేషన్ చెల్లించి ఆ యొక్క కుటుంబంలో చదువుకున్నటువంటి వ్యక్తికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ పక్షాన దీక్ష తర్వాత కలెక్టర్ గారికి విద్యార్థులకు పరిస్థితి వివరించి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పేసి కలెక్టర్ అక్కడ కలెక్టర్ కూడా లేనటువంటి పరిస్థితి, డిఆర్ఓ లేనటువంటి పరిస్థితి, ఇవాళ కలెక్టర్ ఆఫీసులు కేవలం అలంకరణ ప్రాయానికి మట్టుకే ఉన్నాయి కానీ ప్రజల బోస దించుకోవడానికి లేనట్టుగా కనిపిస్తా ఉన్నారు. ఇవాళ ఏవో గారు ఉంటే ఏవో గారికి మా వినతి పత్రాన్ని ఇచ్చి దాన్ని పైకి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ విద్యార్థులకి మరియు విద్యార్థుల యొక్క కుటుంబాలకి పూర్తి భరోసా ఇస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల యొక్క కడుపు శోకం ఏదైతే ఉందో అది తీరే వరకు, చనిపోయినటువంటి విద్యార్థులకు ఆత్మశాంతి కలిగే వరకు, ఇప్పుడు నష్టపోయినటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వారి పక్షాన ఉండి పోరాటం చేస్తుంది. దీనిలో భాగంగానే రేపు యావత్ మొత్తం తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. రేపు దానిలో భాగంగానే మేము కూడా భూపాలపల్లి పట్టణ ప్రజలకందరికీ కూడా భూపాలపల్లి వ్యాపార సముదాయానికి అన్నిటికీ కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రేపు భారతీయ జనతా పార్టీ ఏదైతే బంద్ పిలుపునిచ్చిందో ఈ బంద్ను మనం అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విజయవంతం చేయాలా. మన యొక్క నిరసన తెలంగాణ, మన నిరసన సెగలు తెలంగాణ ప్రభుత్వానికి తాకాలంటే రేపు జరగబోయే బంద్ను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా